నా పేరు వైగాయత్రి. జడ్పీహెచ్ఎస్ స్కూల్ సత్యవరంలో 9th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ జాబిలమ్మ విలువ. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో చిన్న కుటుంబం. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఒక తల్లి ఉండేవాళ్ళు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి వాళ్ళని పెంచింది. ఒక రాయితీ వాళ్ళ తల్లి పెళ్లి చేయాలనుకుంది. పెద్ద అమ్మాయికి కొంచెం పెద్దింటి సంబంధం రావడంతో తను పెళ్లి చేస్తుంది. కానీ చిన్న అమ్మాయికి డబ్బులు ఏమి లేకపోవడంతో ఒక చిన్న పేదింటికి కొడలుగా వేస్తుంది. వెన్నెలకి చిన్నప్పటి నుంచే గర్వం ఎక్కువ. అందువలన పెద్దవా పెద్ద చిన్న అనే తేడా రాకుండా అందరినీ కించపరుస్తూ వచ్చేది. జాబిలు అందరి మెప్పును పొందుతూ అందరినీ గౌరవిస్తూ వచ్చేది. వెన్నెలకు జాబిలు అంటే పడేది కాదు. అయినా మళ్ళీ పెద్దింటి కోడలు అవ్వడంతో వెన్నెలు చాలా గర్వం చూపించేది. జాబిలు ఎప్పుడూ అలా కాకుండా అందరికీ సాయం చేస్తూ వచ్చేది. అయితే ఒకరోజు వెన్నెల తన కూతురిని పెళ్లి చేయాలనుకుంది. తాంగరంగ సంబరంగా వాళ్ళని పెళ్ళికి అందరినీ పిలుస్తుంది. తన మళ్ళీ తన చెల్లెళ్ళని పెళ్ళదు. అందరూ అడుగుతారు ఊళ్ళో ఎందుకు పెళ్ళలేదంటే ఏం కారణం చెప్పదు. అయితే తనకి జాబిలకు తిండి కూడా ఏమి ఉండవు. తన భర్త ఏం సంపాదించగా పనికి వెళ్తే ఒక పూట గడిచేది, ఒక పూట గడిచేది కాదు. ఆమె పస్తులు ఉండి పిల్లలకి భోజనం పెట్టేవాళ్ళు, పిల్లల్ని చదివించింది. వెన్నెల ఒకరోజు తన కూతురిని పెళ్లి చేయాలని అత్తే పేరు చేస్తుంది. జాబిలకు పెళ్ళదు. వెన్నెల వాళ్ళ భర్త జాబిలను పిలుస్తాడు. పిలిచి భోజనం ఇచ్చి, చీర ఇచ్చి, అన్నీ ఇచ్చి పంపిస్తాడు. దాన్ని వెన్నెల చూసేసింది. చూసేమి వాళ్ళని తన తన చెల్లి అయినా కూడా చూడకుండా చీరను విప్పేసి అన్నాన్ని నేనపాలు చేసింది. ఆ అవమానంతో జాబిలు ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోయింది. తన బిడ్డలకి, తన భర్తకు ఎలా అని చెప్పింది. మనకి ఎక్కడ ఏం దొరికినా తెచ్చేయండి, ఏదైనా సరే మనం ఉండేసుకుందామని చెప్తుంది. అయితే తన భర్త, తన పిల్లలు ఏమైనా ఎక్కడైనా దొరుకుతుందేమని అన్నీ వెతుకుతారు. వెతికితే ఒక దగ్గర చనిపోయిన పాము కనిపిస్తుంది. ఆ పామును తెచ్చి వండాలనుకుంటారు. అది ఉండేటప్పటికి తన ఇల్లు, తన అంటే తన వస్తువులంతా బంగారంతో తన భవనం పెద్ద రాజభవనంలా అయిపోతుంది. ఏమైందని ఆశ్చర్యంలో ఉంటారు. ఊళ్ళో తన వెన్నెల ఎంత డబ్బు, ఎంత నగలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అని వాళ్ళని బయట నిలబడతారు. ఎక్కడ ఎక్కడైనా దొంగలాడారేమో అనిపిస్తుంది. కానీ జాబిలి ఏమాత్రం చెడకుండా ఆ నిజాయితీగా తన చెప్పి నిజాన్ని చెప్తుంది. తన ముగ్గురు కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది. అయితే పెళ్లి చేస్తుంది. ఊళ్ళో వాళ్ళందరికీ పిలుస్తుంది. తన అక్కను కూడా పిలుస్తుంది. అయినా తన అక్క తన పంతాన్ని నెగ్గించుకోవడానికి తన తన కూతురు పెళ్లికి రాదు. అయినప్పటికీ తను ఏం బాధపడలేదు. అయితే ఒకరోజు అంటే వెన్నెల జాబిల డబ్బు అంతా పెరుగుతున్న కొద్ది వెన్నెలదేం తగ్గిపోతుంది. ఎందుకన్న కారణమో తెలియలేదు. ఎందుకంటే వెన్నెల గర్వమే తన డబ్బుని కిందకి అంచేసింది. అయితే తన పక్షవాతంతో ఒక మూలన చేరిపోయింది. తన భర్త కూడా తనను పట్టించుకోలేదు. తన బిడ్డలు కూడా తనను చేదరించుకుని వెళ్ళిపోయారు. ఎవరి సాయం లేకుండా వెన్నెల జబ్బుతో ఎవరు ఊళ్ళో ఎవరు కాదు, ఎవరు కూడా తనను పట్టించుకోలేదు. అయితే ఒకరోజు తన చెల్లి తన ఇంటికి వెళ్ళి తన కింద అన్నీ చేస్తుంది, తను బాగు చేస్తుంది. తన్ని పక్ష అంటే తన ఊళ్ళో వాళ్ళందరూ అంటువ్యాధిని తనని పట్టించుకోవడం మానేసినా సరే తన అక్కని తనని తనే స్టార్ట్ ఊళ్ళో వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏమైనా సరే తను పట్టించుకోలేదు. తను బాగు చేయాలనేది తను కష్టపడింది. రాత్రనగా పగలనగా తన కింద సేవలు చేస్తూ తన కింద అంకితం అయిపోయింది. అయితే తన భర్త తనకి బాగయ్యింది. తన భర్త తన పిల్లలు వచ్చారు. వెన్నెల్ని ఎంతగానో తిట్టారు. ఎందుకంటే నువ్వు తనను చిన్నప్పటి నుంచి నీ గర్వంతో తనను దూరం పెట్టావు. కానీ ఈరోజు ఎవ్వరూ నిన్ను పట్టించుకోలేదు. నీ చెల్లె నిన్ను పట్టించుకుంది. ఎందుకంటే ఎప్పుడు బంధాన్ని విడగొట్టుకోకూడదు. ఆ బంధమే మనం రేపు కలుపుతుంది. ఎందుకంటే నీ చెల్లి చేసింది చిన్న చిన్నది కాదు. అందుకని నీ చెల్లిని ఎన్నడూ విడవకని తన భర్త తనతో చెప్తాడు. తను చేసిన తప్పుని తెలుసుకుని తన వెన్నె జాబిల కాళ్ళ మీద పడ్డది వెన్నెద. ఇక్కడ నుంచి ఎన్నడూ నిన్ను విడవనని తనకి చెప్తుంది. దీనితో ఈ కథ సమాప్తమయ్యింది. ఈ కథ నీది ఏంటంటే అతి గర్వం పనికిరాదు. ఆ గర్వమే మనల్ని కిందకు అనిచేస్తుంది.